look at that. Hey. You are kept put. जाने बैंक ले इधर आते दे पर भी इतनी कायदा बोलिए पर कि सजीव क्या आ रहा है इतनी कायदा बैंक ले इसको ये तो मैडम मन को मन को अच्छा मालूम होता है हाँ ये अपने बैंक लेने दी बैंक ले ये पाते जिराक सुन ले आता किधर? पढ़ते हो? पढ़ते हैं। पढ़ते हैं। आशुतोष, मैं तो कहना रेस करा लेता हूँ। मुड़ चुके सर। हाँ मालूम रहता है ना। बहुत लड़ो साधु पुरुष नहीं है। बहुत लड़ना देखते रखी नहीं। ना वाह। बिल्कुल मनमाल है ना? మరి వీర్పూర్ మండల పరిధిలో 20 మంది గతంలో వ్యాధిగ్రస్తులై ఈమారి హాస్పిటల్ బిల్లులు తీసుకొచ్చి మాకు ఇచ్చిన వారికి ఈరోజు 482,000 రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక नायक जेडीटीसी गारु एमपीपी गारु रैत समिति अध्यक्ष सर्पंच राजेंद्र रेड्डी गारु अदे विधंगा रैत संघ नायक पार्टी कार्यदर्शि सीन गारु जिला सभ्युलु रमण गारु सर्पंचुलु माजी सर्पंचुलु वैस एमपीपी गारु पीएसीएस चेयरमैन मा नायकुलु अंदर की पात्र के मित्रुक ना हृदयपूर्वक नमस्कार. राष्ट्रम एर्पट तर्वात प्रत्येक जगित्याल नियोजकवर्ग दादापुरा नाकु तेलिसी राष्ट्रमलोने मोदलु मुख्यमंत्री सहायनिधि की इप्पियालनि चेप्पि एक्कुवगा नेनु कोरडं जरिगिंदि. अप्पटिलो नेनु कुद्दोटतो ओडिपोवडं प्रियतम नायकुरालु कविता गारि आशीस्सुलतो गौरव मुख्यमंत्री गारी सहकारं तोटी वारि सहाय निधि नुंडि चाला पेद्द एत्तुन ओ 5-10,000 नुंचि 2-3-5 लक्षल वरकु कूडा मुख्यमंत्री सहाय निधि नुंचि पिच्चडं जरिगिंदि. ई रकंगा पोयिन संवत्सरं 20 संवत्सरं अंटे गत संवत्सरं 180 मंदिकी ई मुख्यमंत्री सहायनिधि अंदिंचां. तेलंगाणा राकमुंदु ये नाडु कूडा इक्कड स्थानिक नायकुलु चाला मंदि सीनियर्लु उन्नारु इन्नो दशाब्दालुगा कूडा राजकीयाल्लो उन्नवाळ्ळु युवकुलु उन्नारु चूसिंदि एप्पुडु कूडा इंत पेद्द एत्तुन रालेदु. दानिकि कारणं इला तेलंगाण रावडं मन मुख्यमंत्री गारु मानवतावादी इन्नो हास्पिटल्लो प्रत्येकंगा डाक्टर्लनु एर्पाटु चेसि अक्कड इन्नो रकाल वैद्यानिकि परीक्षलु गानी वैद्यं अन्नी जरिगिन विधंगा चूसुकुंटू आरोग्यश्री हास्पिटल् कूडा पेंचि कोन्नि हास्पिटल्लो आरोग्यश्रीलो अंतकुमुंदु लेनि बीमारुलनु कूडा इंक्लूड् चेयडं जरिगिंदि. अटे वीटन्निटि द्वारा मन बीद प्रजलकु प्रभुत्व आसुपत्रुल्लो एन्नो वैद्य सेवलु अंदुतुन्नायि. इक कोंतमंदि डाक्टर्स् गानी कोंदरु अनुकुन्नट्टु चेयकपोते दानिकि मनं एं चेयलेम गानी
ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా డాక్టర్లను సిస్టర్లను భర్తీ చేయడం జరిగింది. మనం చూస్తే సరంగాపూర్ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా డాక్టర్ ఉంటున్నారు. ఎన్నడూ కూడా మార్చలేదు. సిస్టర్లు ఉన్నారు. మన నాయకులను కోరుతున్నా ఇది మీ బాధ్యత. అక్కడ వెళ్ళి డాక్టర్ తోటి మాట్లాడి చేయించుకోవాలి. ఎందుకంటే నాకు నేనుగా ప్రతిరోజు పోయి వాళ్ళకి కొట్టాలి కూసలేదు. నేను కూడా ఒక డాక్టర్ని నిన్న కూడా చూసాను గవర్నమెంట్ హాస్పిటల్ కూర్చొని ప్రథమ వైద్యులు కూడా అటాచ్ చేసి ఇది మీకు సేవ చేయాలని వారు కోరడం జరిగింది. అక్కడేమో బెడ్స్ ఫుల్ అయిపోయింది కానీ మనకి ఇక్కడ సరంగాపూర్లో ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ వైద్య సేవలు ఇక్కడ మీరు తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫుల్ టైం డాక్టర్ ఉన్నారు. అట్లీస్ట్ ఉదయం నుంచి సాయంకాలం వరకన్నా ఐఐటి పనులు మనం ఇక్కడ చేయించుకోవాలి. ఓపీ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ మహిళా డాక్టర్ కాబట్టి గర్భిణీ స్త్రీల చెకప్ ఇక్కడ చేయించాలి. యాంటీనేటల్ చెకప్ ఆ తర్వాతనే అక్కడ తీసుకుపోయే విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ్లోనే డాక్టర్ ఉంటాం. అక్కడ కూడా మనం చెకప్ చేయించాలి. కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా ఏంటంటే ఇక్కడ వైద్య సేవలు వినియోగించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందికి ఇవాళ మేము తీసుకుపోగానే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ఇవాళ ఒక్కరోజు 20 మందికి 482,000 రూపాయల చెక్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రతి 10-15 రోజులకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారు. పాత్రికేయ మిత్రుల ద్వారా వారికి కూడా కోరినాం. డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎన్నడూ కూడా అసలు జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఒక్కొక్కరు 20 ఎన్నికలు వినలే అది అంటే ఎన్నో కూడా అర్థం కాదు. డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ డిఎంఎఫ్టీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అంటే ఉస్కే మన గ్రానైట్ కంకర బొగ్గు ఇట్లాంటి వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ నిధులు మన ముఖ్యమంత్రి గారు చాలా నియోజకవర్గాలకు ఇచ్చారు. అప్పుడు నేను ఓడిపోయి ఉండి ఇంకా పక్క నియోజకవర్గాలకైతే ఇక్కడ ఎక్కడ వచ్చండి మరి అప్పుడు అడిగిన వాళ్ళు సరిగా లేరు. అయినా నేను ఓడిపోయినా కానీ రైతు గారి సహకారంతో తీసుకొచ్చినాం. ఆ పనులు ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి చాలా గ్రామాలలో. వాటిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించని మరి నేను వేరే చోట అడుగుతున్నారు. మార్పులు చేర్పులు చేస్తాం. ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు చెప్పారు పోయిన మార్చలే ఇస్తామన్నారు. కరోనా వల్ల అంత ఆగిపోయింది. ఒక ఏడాది ప్రపంచం అంతా ఇంకా అయింది. ఏడాది కాదు 4 ఏళ్ళు పోయినట్టు మా దురదృష్టం ఈ టైంలో రాజకీయ నాయకులు చేస్తున్నాం. కానీ ప్రపంచంతో అనుభవించు అని మనం ఏం చేయలేం. కాబట్టి ఈసారి తప్పకుండా వస్తాయి. ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసిన కాడ ఉంటే కూడా మీరు దయచేసి పెద్ద మనసుతోటి నాకు మళ్ళీ చెప్పండి. నేను తప్పకుండా మళ్ళీ నేను సంక్షేమ తెలియజేస్తున్నాను.